అంటే మన వాళ్ళు అనుకుంటారు ఈ టెక్నాలజీ అనేది మన వేదంలో ఏమీ లేదు మన భారతదేశంలో ఏమీ లేదు అనుకుంటారు. భారతదేశంలో ఉన్నంత టెక్నాలజీ ఇప్పటికీ ఏ దేశంలో కూడా లేదు. కానీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? వేదంలో ఇమిడీకృతమై లేనవై ఉన్నాయి. మన తెలుగు మన సూర్యుడికి సంబంధించినటువంటి కిరణాలు ఎన్ని రంగులు ఉంటాయి? సూర్యకిరణాలు ఎన్ని రంగులు ఉంటాయి అంటే 7 రంగులు ఉంటాయి. సప్తస్వాహరతోరథే వహంత దేవ సూర్య శోచిష్కే సంవిచక్షణ అని మన వేదంలో మహాసౌరంలో చెప్పారు. ఏమని? ఇది వేదమంత్రంలో అది. ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితం వేదం? వేదం అపౌరుషే ఎప్పుడు పుట్టిందో అలా ఇప్పటిదాకా ఎవరికి అని చెప్పలేదు. అప్పుడే ఈ వేద మంత్రాలలో సప్తస్వాహరతోరథే వహంత దేవ సూర్య శోచిష్కే సంవిచక్షణ అంటే సూర్యుడి యొక్క కిరణాలు వై ఉంటాయి అని, ఒక్కొక్క కిరణంలోనూ 7 రంగులు ఉంటాయి అని వాటి గురించి అంతా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ మంత్రంలో అర్థం అది. ఇది ఎందులో ఉంది? మన మహాసౌరుల్లో అరుణ మంత్రాల్లో. మనం ఎవడైనా చావపదుకులో ఉన్నామంటే మహాసౌరం త్రిచారుణం పారాయణ చేయండి, సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాం. అంటే మనిషిని కాపాడడానికి చేసేటటువంటి వేద మంత్రాలలో సూర్యుడికి సంబంధించినటువంటి ఉపాసనలో సూర్యుడు ఏ రంగులో ఉంటాడో, ఆ కిరణాలు ఏ రంగులు వస్తాయో. ఇప్పుడు మనం సూర్యకిరణాలు ఏ రంగులో కనపడతాయి? మనకి మనల్ని కనిపెట్టగలమండి. మన కళ్ళకి సూర్యకిరణాలు తెల్లగానే కనపడుతున్నాయి, రంగు ఏం లేదు మనకి. కానీ ఇంద్రధనుస్సు వస్తే తెలుస్తుంది 7 రంగులు ఉన్నాయని, ఇంద్రధనుస్సు ద్వారా. అదే విషయం మన వాళ్ళు ఎప్పుడో పురాతనంగా అధ్యయనం చేసి ప్రతి కిరణంలోనే 7 రంగులు ఉంటాయి అని తెలియజేశారు. దాన్ని ఇప్పుడు పరీక్ష చేసుకుంటే 7 రంగులు మనకి ప్రతి ఇప్పుడు మనకు కనబడే ప్రతి కిరణంలో 7 రంగులు కనబడతాయి. దాంట్లో ప్రధానంగా నీలం అలాగే పసుపు ఎరుపు ఈ 3 ప్రధానమైన రంగులుగా ఉండి వాటికి ఛాయలుగా ఉంటాయని చెప్పేసి దాంట్లో చెప్పారు. అంటే ప్రతి విషయం కూడా వేదంలో చెప్పబడింది. అంటే దాని పరీక్ష ఎంతకాలం చేశారు వీళ్ళు? ఎన్ని పరికరాలు కావాల్సి వచ్చాయి విజయశిష్యులకి? అంటే వేదంలో వేద మంత్రాలలో ఉండే అర్థాన్ని అది ఏమనుకుంటారంటే భగవంతునికి సంబంధించిన వేదం అనుకుంటారు చాలామంది. అసలు దేవుడు అనే పదమే వేదంలో లేదు. అసలు భగవంతుడు అనేటటువంటిది అంటే శివుడో లేకపోతే కృష్ణుడో రాముడో లేకపోతే ఇంకో మతపరమైనటువంటి దేవతలకి వేదానికి సంబంధమే లేదు. అసలు వేదం అనేది దేవునికి సంబంధించింది కాదండి, వేదం విజ్ఞానానికి సంబంధించింది. అంటే ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి మనిషికి ఈ ప్రపంచం తెలుసుకోవాలనే ఆత్రత ఎక్కువ. మనం అందరం కూడా ఈ ప్రపంచం అంటే ఏంటో, భగవత్శక్తి అంటే ఏంటో, లేకపోతే ఈ సృష్టిలో ఉండే రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే మానవుడికి భగవంతుడు వేద రూపంలో విజ్ఞానాన్ని ఇచ్చాడు. మరి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా, నువ్వు నీ ప్రయత్నానికి నేను సహాయం చేస్తూ ఇదిగో ఇది సృష్టి, ఇందులో ఇవి ఇలా ఉన్నాయి, దీన్ని ఇలా వాడుకో అని వేద రూపంలో ఋషులకి ఆ భగవంతుడు మనకి వేదాన్ని అంతటిని కూడా చక్కగా అందింపజేశాడు. దాన్ని మన వాళ్ళందరూ కూడా అధ్యయనం చేస్తూ చెప్పింది కరెక్టేనా కాదా అని పరీక్షలు చేస్తూ దాన్ని తెలుసుకుంటూ ఎస్ ఇగో ఈ వేదం దీన్ని అధ్యయనం చేయడం వల్ల ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు, ఇది భగవత్ సృష్టి, ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎంతో ఉంది, మనం చాలా అనుగుణంతో వాళ్ళం, మనమందరం కూడా ఇలా ఈ యొక్క ఇవన్నీ ఎత్తుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం, మనం ఇందులో కలిసిపోతాం, ఇది అంత తత్వం, ఇది ఒక లీల, ఇది ఒక మాయ, ఓ మాయలో మనం భ్రమిస్తూ ఉన్నాం, ఈ భ్రమ వేడండి అని మనకు తెలియజేశారు ఉపనిషత్తులు. అంటే ఋషులు వేదం, ఋషులు తెలుసుకున్న దాన్ని వేదమైంది. వేదం ఎవరికి అర్థం అవ్వదండి, ఎందుకంటే వేదం వేరు, ఉపనిషత్తులు వేరు, పురాణాలు వేరు, అలాగే ఇతిహాస గ్రంథాలు వేరు, అలాగే మనం ఇప్పుడు చదువుకునే పద్యాలు కావ్యాలు వేరు, అలాగే దాని ద్వారా కిందకు వచ్చే భాష్యం వేరు. అంటే సామాన్య మానవుడికి వేదం అర్థం అవ్వదు. సామాన్య మానవుడు వేదం అర్థం అవ్వదు కాబట్టి కావ్యాలుగా వాటిని మన యొక్క కవులందరూ కూడా ఇప్పుడు ఉంది వేమన శ్లోకాలు ఉన్నాయి, రకరకాల శ్లోకాలు మన సుమతి శతకం అవ్వచ్చు, వేమన శతకం అవ్వచ్చు, కుమార శతకం అవ్వచ్చు, ఈ శతకాల్లో అనేక రకాల విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఈ శతకాల్లో ఉండే శ్లోకాల ద్వారా ఇప్పుడు ఉందండి ఒక శ్లోకం ఉంది, ఇది పట్టు పట్టరాదు పట్టి విడి రాదు, విడిచి నేను బిగయ్యే పట్టవలదు, పట్టి విడిచిన కదా దూకి చావటం మేలు విశ్వదాభిరామి ఉదరవేమ. దాన్ని దృఢ సంకల్పం కావాలి అని చిన్న పదంతో చెప్పేయచ్చు. ఆ దృఢ సంకల్పాన్ని విడదీయడమే పట్టు పట్టరాదు పట్టి విడవరాదు, విడిచి నేను బిగయ పట్టవలదు, పట్టి విడిచిన కదా దూకి చావటం మేలు విశ్వదాభిరామి ఉదరవేమ. మనం ఒక ఏదో ఒక ఇంజనీర్ అవుదాం అనుకున్నాం, లేకపోతే ఏదో అవుదాం అనుకున్నాం, అవ్వాలి అని అనుకున్నప్పుడు అవ్వడం మనం అవ్వగలమా లేదా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. లేదా మనం భగవద్గీత మొత్తం కంఠస్థం చేసేద్దాం అనుకున్నాం, మనం చేయగలమా లేదా అంచనా వేసుకోవాలి. చేయగలం, మనిషి అందరూ చేయగలం, మనం ఎందుకు చేయలేము, చేయగలం. కాబట్టి
స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఓ పద్ధతి పెట్టుకోవాలి. స్టార్ట్ చేసిన తర్వాత ప్రారంభం చేయని క్రితమే చేయాలా వద్దా అనేది 100 సార్లు ఆలోచించు. ప్రారంభం చేశాక మధ్యలో ఆపడానికి వీలేదు. చచ్చిపో, నువ్వు కావాలంటే సముద్రంలో దూకి చచ్చిపో, కానీ మధ్యలో ఆపడానికి వీలేదు. ఏ పని అంటే ఒక పని గురించి మధ్యలో ఆపడానికి వీల్లేదు, ఏ పని ప్రారంభించినా అని అంత కంటాపదంగా చెప్పడానికి మనకు తెలుసు. ఈ శ్లోక రూపంలో ఇలా చెప్పుకోరు ప్రతి చెప్పారు. ఇప్పుడు ఉందండి, ఎవడో ఆపరేషన్ చేయడం మొదలుపెట్టే డాక్టర్ మధ్యలో ఆపేస్తే ఏదో ఫోన్ వచ్చిందని చచ్చిపోతారు కదా, ప్రాణం పోతుంది కదా. అలాగే ఆపరేషన్ దగ్గర నుంచి వ్యవసాయం ఉంది మొదలుపెట్టాడు, మధ్యలో ఆపేస్తే పంట నాశనం అయిపోతుంది కదా, పండదు కదా. ఏ పనైనా సరే వంట వండం మొదలుపెట్టాం, అన్నం సాగం ఉడికింది కట్టేసాం, మనం తినడానికి పనిచేస్తుందా? అందుకనే ఇది ప్రతిదానికి పనిచేస్తుంది మాట. అపచ్య రూపంలో చెప్పారు దాన్ని. ఏమని, పట్టు పట్టరాదు, పట్టి విడియరాదు. నువ్వు ఏ పనైనా సరే మొదలెట్టావంటే అయిపోయేదాకా పని చేయి. మనం నువ్వు పారాయణ చేస్తున్నావా, మొట్టమొదటి పని ప్రారంభించావా, అధ్యాయం ఏదాకా ఆపుకో. అలాగే నువ్వు చదువుకున్నావా, నువ్వు ఒక కాన్సెప్ట్ అనుకున్నావా, అది అయ్యేదాకా లేవు ఒక మధ్యలో ఎవరు పిలిచినా సరే. అది నియమం కింద పెట్టారు మనకి. ఏం చేత, ఏం చేతనంటే ఆ నియమం వల్ల, ఆ పద్ధతి, ఆ క్రమశిక్షణ మనలో ఉండడం వల్ల ఖచ్చితంగా మనం సంకల్ప బలం నెరవేరుతుంది. స్వాతంత్రం రావాలి, మనం తేగలవా లేదా అనుకున్నాడు గాంధీ గారు. మనం తేగలం అనుకున్నారు వీళ్ళందరూ. ప్రారంభం చేశారు, అయ్యేదాకా పోతే పోయేవాడు పోయారే తప్ప పట్టు పట్టారు, విడవలేదు, విడవకుండా పోయిన వాళ్ళు పోయారు, సాధించారు కదా. అది మన ఎగ్జాంపుల్గా చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా, మొదలుపెట్టిన పని ఏదైనా సరే ఆపకుండా ఉండగలిగితేనే మొదలుపెట్టు. అంతే తప్ప లేకపోతే మొదలుపెట్టవు. మొదలుపెట్టి ఆపేసావా, నీ జీవితం వేస్ట్. మనిషి బతుకున్నా చచ్చిపోయినట్టు సమానం. అంటే మనిషిని ఎంత దారుణంగా మోటివేషన్ చేసే, అంటే మంచి ఉత్తేజపరిచేటటువంటి విషయాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు. అదే శ్లోకం మనకు మాటలో చెప్పచ్చు. ఒక మాటలో సంకల్ప బలం ఉండాలి, ప్రారంభించాలి. అదే పదాన్ని శ్లోక రూపంలో చెప్పారు. అదే పదాన్ని ఇంకా క్లుప్తంగా మనకి ఉపనిషత్తులు చెప్తాయి. అంటే ఇంత చెప్పే విషయాన్ని, ఇన్ని మాటల్లో చెప్పే విషయాన్ని ఇంత నొక్కి, ఇంకా దాన్ని ఇంకా నొక్కి, ఇంకా దాన్ని రెండు అక్షరాల్లో చేర్చగలిగే శక్తి వేదానికి. అంటే అణువుని విచ్ఛిన్నం చేయగలిగే శక్తి. అంటే చాలా ఇప్పుడు ఉందండి, మన ధాన్యం కింద ఉంది, ధాన్యం కింద ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, దాన్ని వేదమే అనుకోండి. ధాన్యం కింద వేదం, దాన్ని భూమిలో పాతాం, అది ఎంత అవుతుంది? ధాన్యం పెద్దదయ్యి దుబ్బు కడుతుంది, చుట్టూ ఇంకా ఎన్నో మొక్కలు వేస్తుంది. ఆ వచ్చినటువంటి ధాన్యం గింజల ద్వారా, ఇన్ని ధాన్యం గింజల ద్వారా ఒక కుంచుడు ధాన్యం మనం ఉండాలి, దాని అలా ఎకరాలు. అలాగే వేదం అనేది ఒక ధాన్యం గింజ లాంటిది. ఆ ధాన్యం గింజ ద్వారా బయటకు వచ్చినటువంటి ఉపనిషత్తులు, అంటే అందులో సారం, ఒక గింజలో సారం ఇన్ని ధాన్యం గింజలుగా బయటకు వచ్చినట్టుగా వేదంలో చెప్పే ఒక్క అక్షర సారం ఉపనిషత్తుల్లో విభజించబడతాయి. అంటే ఇంకా విశదీకరించి అర్థమయ్యేలా చెప్పబడతాయి. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సారాన్ని మనకి ఉప ఉపనిషత్తులు చాలా ఉన్నాయి మళ్ళీ. ఆ తర్వాత కావ్యాలుగా, పురాణాలుగా, ఆ తర్వాత ఇతిహాసంగా. అందులో మనకు మహాభారతం ఉందంటే పంచమ వేదం అన్నారు. కారణం ఏంటంటే ఇందులో ఉండే ధర్మాలు, ఇందులో చెప్పే విషయాలన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేశారు కాబట్టి. అంచేత అందులో అర్థమవని విషయాన్ని మనందరికీ అర్థం అవడానికి ఇన్ని రకాలు తీసుకొచ్చారు. అందుకనే వేదం చిన్నదే ఉంటుంది, కానీ మనకు ఉపనిషత్తులు ఇన్ని ఉంటాయి, పురాణాలు ఇన్ని ఉంటాయి, కావ్యాలు అయితే గది నిండా ఉంటాయి. అంటే చిన్నదాన్ని అర్థం అవ్వడం కోసం పెద్ద చేస్తూ మన వాళ్ళు తీసుకొచ్చారు. అందుచేత ఇంత గొప్ప వ్యవస్థ మనకి. మరి ఇలాంటి వేదాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం, చాలా కష్టం. వేదాన్ని అర్థం చేసుకొని భాష్యం చేయాలంటే చాలా కష్టం. కానీ ఈ వేదంలో మొత్తం అంతా కూడా ఇమిడికృతం చేశారు ఋషులు. అంటే మనం అర్థం చేసుకుని మనం సాగ తీసుకోవాలి దాన్ని, అంతే. దాన్ని తీసుకుని అర్థం చేసుకుని మన జీవిత విధానంలో తెలుసుకోవాలంతే. తెలుసుకున్నది కరెక్టా కాదా టెస్ట్ చేశారు ఋషులు. తెలుసుకున్నారు, తెలుసుకున్నదాన్ని అవునా కాదా టెస్ట్ చేశారు. కరెక్టే అయితే వేదం కరెక్టే, ప్రమాణం. ఇది ఏంటి, ఒకటి కాదు, వందల సంవత్సరాలు. మనమైతే ఇప్పుడు వ్యాపారాలు వ్యవహారాలు ఉన్నాయి, కానీ పూర్వం వాళ్ళకి ఏ పని లేదు. వాళ్ళు వేదాధ్యయనం, అందులో ఉన్నదాన్ని అర్థం చేసుకోవడం, పరీక్ష చేయడం. పొద్దున్నీ రాత్రి దాకా ఇదే పని. ఎన్ని పరీక్షలు చేసినా వేదంలో ఉండే సత్యమే. అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఓ ఇది కరెక్ట్, వేదం కరెక్ట్, వేదాన్ని అధ్యయనం చేయాలి, వేదం చచ్చిపోకూడదు, వేదాన్ని బతికించాలి, ఈ మంత్రాల్లో శక్తి ఉంది, దీన్ని ఈ బీజాక్షరాలు ఎలా పలకడం వల్ల ఎలా విచ్ఛిన్నం అవుతున్నాయి, దీనివల్ల ఎంతో ఎనర్జీ పుడుతోంది, దీనివల్ల ఏదో మొత్తం వాతావరణంలో మార్పు వస్తుంది, ఈ ప్రకృతిని మనం కంట్రోల్ చేయగలం,
ప్రకృతిని శాసించగలం అనే విషయాన్ని మన వాళ్ళు వేదం ద్వారా తెలుసుకుని దాన్ని చాలా బ్రహ్మాండంగా ఒక పద్ధతిగా మనకు అందరికీ అందించారు. ఆ ఉపనిషత్తుల్లో సారంగా ఉన్నాయి, దాని సారంగా ఉన్నాయి, అన్ని సారంగా ఉన్నాయి. మరి తెలుసుకోవాలనేటువంటి మానవుడు వేదం ద్వారా తెలుసుకోగలడా? వేదం ద్వారా తెలుసుకుంటే సింపుల్ లాజిక్ గమ్మున అర్థమైపోతాయి. మనకి వేదంలో ఉండే విషయాలను చెప్పుకుంటూ వచ్చేసారు. ఇగో ఇన్ని నక్షత్రాలు ఉన్నాయని లెక్క ఉంది, నక్షత్రానికి సూర్యుడికి ఎంత దూరం ఉందని లెక్క ఉంది, సూర్యుడికి భూమికి ఎంత దూరం ఉందని లెక్క ఉంది, భూమి ఇంత వెడల్పు ఉందని లెక్క ఉంది, అన్ని వేదంలో చెప్పేశారు. చెప్పేసిన దాన్ని మనం వింటే మనం మన పరీక్షలు ఈజీ అవుతాయా? మరి మళ్ళీ రెడ్ వచ్చి మొదలన్నట్టుగా మళ్ళీ అన్ని కొత్తగా మనం ప్రయత్నం చేస్తుంటే అవుతుంది, టైం వేస్ట్.